స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవలసినవి. స్త్రీలలో మంచి చెడు ఉండదు. ఎలాంటి భర్తను పొందుతారో అవే లక్షణాలు వారికి వస్తాయి. స్త్రీలతో ఏదైనా కార్యం ఉంటే ఆ కార్యాన్ని స్త్రీలే చేయగలరు. స్త్రీ చేయకూడని పనులు చేయడం ప్రారంభిస్తే వాటిని ఆపటం ఎవరి తరము కాదు. రక్షించుకోలేని వాడికి భార్య అనవసరం. దున్నటం చేతకాని వాడికి పొలం అనవసరం. స్త్రీకి లొంగిపోయిన పురుషుడు నదీ ప్రవాహంలో పడిన చెట్టు వలె చుక్కగా జీవితం సాగిస్తాడు. ఆడవారితో అవసర పని ఉన్నా ఇంటికెళ్ళి కలవకూడదు. కాముకునికి తన భార్య సుందరి అయినా వ్యాప చెట్టులో ఆగుపిస్తుంది. పక్కింటి వాడి భార్య అనాకారి అయినా రంబలా ఆగుపిస్తుంది. స్త్రీ మగవాడి చూపును బట్టి తనలో అతనేం ఆశిస్తున్నాడో తెలుసుకోగలడు. భర్త గొప్పదనమంతా భార్య ఒంటి మీద నగలు చీరలే చెబుతాయి. 10 లక్షలు పెట్టి భార్యకి బంగారం కొనిపెట్టినా అటొక్కటిచ్చినా తన 10ని భర్తనడిగి మరీ తీసుకుంటుంది. స్త్రీ తప్పు చేసిందంటే 2 కారణాలు. 1, భర్త చేతకానితనము. 2, అవసరము. ఏ స్త్రీ కూడా ఒళ్ళు కొవ్వొక్కి తప్పు చేయదు. ప్రేమతో స్త్రీ శృంగారాన్ని అందిస్తే పురుషుడు ఆ స్త్రీ చుట్టూ తిరుగుతాడు. తండ్రి మొగుడు కన్నా ధనవంతుడైతే ఆ స్త్రీకి భర్త మీద ఒకంత పెత్తనం ఉంటుంది. గృహం అంటే భార్య. అంతేగాని గోడలు, భోజనశాల, శయన మందిరము కాదు. భార్యతో ఏకాంత సమయాన ఏ వాగ్దానం చేసినా అది ఆపై చేయకపోవటం దోషము కాదు. స్త్రీకి పురుషుడే జీవితం. పురుషునికి జీవితంలో స్త్రీ ఒక భాగం మాత్రమే. తల్లి గొప్పదా, భార్య గొప్పదా అంటే ఇద్దరూ గొప్పవారే. కాకపోతే ఒకంత భార్యే గొప్పది. స్త్రీ శృంగారానికి పనికి రాకపోతే ఒక్క స్త్రీ కూడా ఈ భూమి మీద బతుకుండదు. స్త్రీ ఇంటిలో కొట్టినా భరిస్తుంది. నలుగురిలో తిడితే ఆడపులిలా విరుచుకుపడుతుంది. భర్త భార్యని భద్రంగా, రక్షణగా మాత్రమే చూసుకుంటాడు. కానీ భార్య భర్త గౌరవాన్ని, సంతానాన్ని, ధనాన్ని కాపాడుతుంది. సేవకురాలిగా, తల్లిగా, స్నేహితురాలిగా, మంత్రిగా, వీటన్నింటిని మించి ప్రేమగా, భక్తిగా చూసుకుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.